జోగులాంబ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం ప్రజాసంఘ నాయకులు మాట్లాడుతూ జోగులాంబ జిల్లాలో అగ్రవర్ణాలు దళితులు ఎదుగుతుంటే ఓర్వలేక అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ సైకోగా ప్రవర్తించారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాతూరి రాజు, లద్దా నరసింహులు, బాలమణి, మాల్యాల కిషన్, బుర్ర అనిల్ విజయలక్ష్మి, విద్యాసాగర్, బైరం కుమార్, సిద్ధరాములు, జాన్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ జిల్లాలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండంగులను వెంటనే అరెస్టు చేయాలని మెదక్ జిల్లా రామాయణపేట ప్రజా సంఘాల తరపున మేము ఇక్కడ నిరసన చేయడం అనేది జరుగుతుంది. వెంటనే వాడు నిందితుడైతే ఎవరైతుండ్రో వాళ్ళ వెనక ఒక్కడే లేడు, పిచ్చోడు కాదు, చాలా తెలివిపరుడు. తెలివిపరుడు వెనుక మరి వెనకాల శక్తులు ఉన్నారు, వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పి పోలీసులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాము. వెంటనే వాళ్ళను ఎక్కడైతే విచారణ చేయకుండా పైన పైన చేస్తే మాత్రము పోలీసుల మీదనే మరి పోలీసు వ్యవస్థ మీద చేయవలసి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈరోజు మాకు వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళను విచారణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం పోలీసుకు అధికారులను డిమాండ్ చేస్తున్నాం. కరూరు మండలంలో రేవులపల్లి గ్రామంలో దాదాపు నిన్న 1 గంట సమయంలో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని పోలీసులు మాట్లాడుతున్నారు, కానీ మతిస్థిమితం లేని వ్యక్తి కాదు. అతను ఫోటో చూస్తే అతను కుల సంఘాలలో పనిచేసినట్టు కూడా కనబడుతుంది. అతను మూర్ఖంగా రాయితోని అంబేద్కర్ గారి తలను పగలగొట్టడం జరిగింది. ఆ పగలగొట్టిన రికార్డు కూడా ప్రజలందరూ ఛానళ్ళలో చూడడం జరిగింది. అతను ఈరోజు పోలీసులు ఏమంటారు అంటే అతన్ని మేము శిక్షిస్తున్నామనే కోణంలో అరెస్టు చేసినామని చెప్తున్నారు. అరెస్టు కాదు, అతని వెనుక ఎవరైతే నడిపిస్తున్నారో ఇలాంటి సంఘటనలకు పురికొల్పుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళను తీసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి మూర్ఖులు ఇటువంటి సంఘటనలు చేయకుండా అవుతారు. పోలీసు వ్యవస్థకు ప్రత్యేకంగా మేము కోరేది ఒకటే, ఈ సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళు ఎన్నుకున్న వారిపైన చర్యలు తీసుకోవడంలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యమవుతుంది. వీళ్ళు ఎన్నుకున్న వారిపైన నిజంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని తెలియజేస్తున్నాం. నిన్న అక్కడ జిల్లాలో ఎస్పీ గారు అంటున్నారు అరెస్టు చేశాము, ఎస్సీ ఎస్టీ కేసు చేశాము అంటారు. ఎస్సీ ఎస్టీ కేసు అరెస్టు కాదు, ఆ సంబంధించిన బాధ్యులు వాళ్ళని పురిగొల్పిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళను తీసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసి వాళ్ళని జైలుకు పంపిస్తే ఇలాంటి సంఘటనలు కావు. కాబట్టి ఇలాంటి సంఘటనలు కాకుండా ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం.